హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మొన్న జరిగిన ఏపీ పోలీసు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఏంటో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 సంఖ్యల మొత్తం 13,680 అనుకుందాం. మొదటి సంఖ్య 3వ సంఖ్యలో 3/5వ వంతు మరియు 2వ 3వ సంఖ్యల నిష్పత్తి 4:7 అయితే మొదటి సంఖ్య ఎంత అని అడిగాను. సో ఇక్కడ ఏంటంటే 3 సంఖ్యల మొత్తం అట 13,680 అని అనుకుందామని అని అడిగినట. అందులో మొదటి సంఖ్య 3వ సంఖ్యలో ఎంత ఉందంటే 3/5వ వంతు, అరే మరియు 2వ 3వ సంఖ్యల నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 4:7 ఇచ్చినమాట. సో ఇక్కడ మనం 3 సంఖ్యల్ని తీసుకుందాం అన్నట్టు. సో నేను మొదటి సంఖ్యని ఏ అనుకుంటా, 2వ సంఖ్యను బి అనుకుంటా, 3వ సంఖ్యని సి అని అనుకుంటాను అనమాట. సో మొదటి సంఖ్య ఏ, 2వ సంఖ్య బి, 3వ సంఖ్య సి అని ఈ మూడింటిని అనుకుందాం అనమాట. సో మొదటి సంఖ్య 3వ సంఖ్యలో ఎంత ఉందట, 3/5వ వంతు ఉందన్నమాట. సో మొదటి సంఖ్య ఎంత ఉందట, 3వ సంఖ్యలో 3/5వ వంతుకి సమానం అనమాట. సో మొదటి సంఖ్య ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 3/5వ వంతు ఆఫ్ సి ఉండాలి, 3/5వ వంతు సి అనమాట. అంటే సిలో 3/5వ వంతు ఏ అనమాట. అంటే మొదటి సంఖ్య 3వ సంఖ్యలో ఎంత ఉందట, 3/5వ వంతు ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ 5ని ఇటు పంపించండి. సో సిని ఇటు పంపించండి. ఇప్పుడు ఏమవుతుంది, ఏ బై ఇక్కడ ఇంటూ సి ఇటు వస్తే ఏమైతే బై సి 5 అనమాట. ఇదేమవుతుంది, 3/5 అవుతుంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఏ ఇష్టు సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని ఏ ఇష్టు సిగా రాస్తే ఇదేమవుతుంది, 3:5 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం అడిగిండు, సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, 2వ 3వ సంఖ్యల నిష్పత్తి ఇచ్చిండు. సో 2వ సంఖ్య ఏంటిది, బి, 3వ సంఖ్య ఏంది, సి అనమాట. వీటి నిష్పత్తి ఏమి ఇచ్చిండు, బి ఇష్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 4:7 ఇచ్చిండు. సో ఇక్కడ ఏ ఇష్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:5, బి ఇష్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:7 అనమాట. సో దీన్ని సి ఇష్ టు బిగా రాస్తే ఏమైంది అంటే ఇది రివర్స్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, 7:4 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ ఇష్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:5 ఉంది, ఇక్కడ సి ఇష్ టు బి ఈజ్ ఈక్వల్ టు 7:4 అవుతుంది. సో మనకు తెలుసు ఇలా ఈస్ట్లలో ఉంటే మనం ఆ సంఖ్యల్ని ఎలా కనుక్కోవాలో తెలుసు అనమాట. సో ఏ ఇష్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:5. సో ఇక్కడ సి ఇష్ టు బి ఈజ్ ఈక్వల్ టు 7:4 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఇష్ టు బి ఇష్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సారీ ఏ ఇష్ టు సి ఇష్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఏంది, ఫస్ట్ దీన్ని 7/21 ఈస్టు ఇది ఇది 5:35. సో నెక్స్ట్ 5×4 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఇష్టు సి ఇష్టు బి ఏమవుతుంది, 21:35:20 అవుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 21, 35, 20, టోటల్గా ఎన్ని భాగాలు ఉన్నాయి, 76 భాగాలు ఉన్నాయన్నమాట. సో 76 భాగాలు ఉన్నాయన్నమాట. సో అంటే వీటి 3 భాగాల మొత్తం ఎంత ఇచ్చిండు మనకు, 13,680 అనమాట. సో సపోజ్ ఇట్లా భాగాలు అనుకుంటే టోటల్ ఇక్కడ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి, 76 చాక్లెట్లు ఉన్నాయి. అంటే 76 చాక్లెట్ల యొక్క ఖరీదంతా 13,680. సో మనల్ని ఏమనుకుంటాం, మొదటి సంఖ్య ఎంత అండు, అంటే మొదటి సంఖ్య అంటే మొదటికి ఎన్ని ఎంత ఉన్నాయి, 21 చాక్లెట్లు ఉన్నాయి. అంటే 21 చాక్లెట్లకి ఎంత అనమాట. మనం చాక్లెట్ బిస్కెట్లు అనుకుంటే మీకు తొందరగా అర్థమైంది అనమాట. అంటే మొదటి దగ్గర ఎన్ని ఉన్నాయి, 21 చాక్లెట్ ఉన్నాయి. అంటే మొదటి సంఖ్య ఎంత అని అడిగిందనమాట. సో 76 చాక్లెట్కి 13,680 అయితే 21 చాక్లెట్లకు ఎంత అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 21×13,680/76. 76 ఒకట్ల 76 డెబ్బై ఆరు 13,680 ఎంత వస్తుంది, 3,780 అవుతుంది. అంటే అయితే మొదటి సంఖ్య ఎంత, 3,780 అనమాట. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఒక బాలుడు అతని 4 మిత్రులకు 1/3:1/4:1/5:1/6 నిష్పత్తిలో చాక్లెట్లను పంచాడు. ఈ విభజన చేయడానికి ఆ బాలుడు వద్ద ఉండవలసిన చాక్లెట్ల కనీస సంఖ్య ఎంత
అని అడిగాడు. సో ఎప్పుడైనా చూడండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, మీకు ఇలా నిష్పత్తిలో పంచినప్పుడు మీరు ఏం చేయాలంటే, 1/3:1/4:1/5:1/6 ఇక్కడ హారాలన్నింటినీ ఎల్సిఎం చేయాలి. సో హారాల ఎల్సిఎం అంటే 3, 4, 5, 6 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చూడండి. సో 3, 3తో గుణించు, 3 1 4 4 5 5 3 2 6. సో నెక్స్ట్ 2తో చేయండి, 1 2 4 5 2 1 2. ఈ 2 ఏకలను పోతే పోవు అనమాట. సో 3 2 6 6 2 12 12 5 60 మనకు కాసాగేమొస్తుంది, 60 వస్తుందంట. అంటే కాసాగు అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, 60 అనమాట. సో ఈ 60ని పైన రాయండి. సో 60/3:60/4:60/5:60/6 అనమాట. సో వచ్చిన ఎల్సిఎంని పైన తీసుకోవాలన్నమాట. సో తీసుకుంటే ఏమొస్తుంది చూడండి, 3 1 3 20 60, 4 1 4 15 60, 5 1 5 12 60, 6 1 6 10 60. సో ఇక్కడ ఎంత, 20:15:10. సో టోటల్గా వీనికి 20 చాక్లెట్లు, వీనికి 15 చాక్లెట్లు, వీనికి 12 చాక్లెట్లు, వీనికి 10 చాక్లెట్లు. టోటల్గా ఎంత వస్తుంది, 20, 15, 35, 45, 47, 10, 57 చాక్లెట్లు అనమాట. టోటల్ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి ఆ దగ్గర, 57 చాక్లెట్లు ఉన్నాయి. సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తి తన ఆస్తిలో పెద్ద కుమారునికి 2/5 వంతు మరియు చిన్న కుమారునికి 30% ఇచ్చాడు. మిగిలిన ఆస్తిని అతని 3 కుమార్తెలు 3:5:2 నిష్పత్తిలో పంచి ఇచ్చాడు. అతని కుమారులలో ఒకరు 2వ వానికంటే 20,000 రూపాయలు ఎక్కువ పొందితే కుమార్తెల వాటాలో అత్యధిక వాటా ఎవరిది అని అడిగినారు. అంటే అత్యధిక వాటా ఎంత అని అడిగిన అనమాట. సో ఒక వ్యక్తి యొక్క ఆస్తి ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి యొక్క ఆస్తి ఎప్పుడైనా 100% ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి యొక్క ఆస్తి ఎంత, 100% ఉంటుందన్నమాట. సో తన ఆస్తిలో పెద్ద కుమారునికి 2/5 వంతు పంచిందన్నమాట. పెద్ద కుమారునికి ఎంత, 2/5 వంతు. అంటే 100% ఉంది, మరి 2/5 వంతు అంటే మనకు తెలియదు అనమాట. సో 2/5 వంతుని మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే, దీన్ని పర్సంటేజ్లోకి తీసుకుంటే, ఇంటూ 100 వేసుకుంటే ఇది పర్సంటేజ్లోకి మారుతుంది అనమాట. 5 1/5 20/100. సో 20 × 2 ఏమవుతుంది, 40. అంటే 40% అనమాట. అంటే 2/5 వంతు పంచిందంటే 40% పంచింది. అంటే 100 మొత్తం అని ఆస్తి అంద 100%. 100%లో పెద్ద కుమారునికి ఎంత ఇచ్చిండు, 40% ఇచ్చిందనమాట. నెక్స్ట్ చిన్న కుమారునికి ఎంత ఇచ్చిండు, 30% ఇచ్చిందనమాట. సో 100%లో పెద్ద కుమారునికి 40, చిన్న కుమారునికి 30. అంటే టోటల్ 100%లో వీళ్ళిద్దరికి ఎంత పోయింది, 70% ఆస్తి వీళ్ళిద్దరికీ పోయిందనమాట. ఇంకా మిగిలింది ఎంత, 30. అంటే 100లో 70% పోతే ఎంతుంది, 100లో 70% పోతే ఎంతుంది, ఇంకా 30% ఆస్తిని ఎవరెవరికి పంచినో, తన 3 కుమార్తెలకు పంచిందనమాట. సో ఇప్పుడు చూడండి, సో పెద్ద కుమారునికి 40%, చిన్న కుమారునికి 30%. అంటే వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంది, 10% డిఫరెన్స్ ఉందన్నమాట. సో వీనికి ఎంత తేడా, 10% తేడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏమని చూడండి, అతని కుమారుల్లో ఒకరు 2వ వానికంటే 20,000 రూపాయలు ఎక్కువ. సో 20,000 రూపాయలు ఎక్కువ పొందిండు. ఎందుకు 20,000 రూపాయలు ఎక్కువ పొందినంటే, వీనికంటే వీళ్ళు 10% ఎక్కువ ఉంది కాబట్టి 20,000 రూపాయలు పొందినట. అంటే 10% ఎక్కువ ఉండడం వల్ల 20,000 రూపాయలు వీడు ఎక్కువ పొందిండు. అంతే, 10% = 20,000 రూపాయలు అనమాట. 20,000 రూపాయలు అనమాట. అంటే ఇప్పుడుగా మిగిలిన ఆస్తి అంతా 30% అనమాట. సో 30%ని తన 3 కుమార్తెలకు 3:5:2 నిష్పత్తిలో పంచిందనమాట. 3:5:2 నిష్పత్తిలో పంచిన. అంటే 10% ఎక్కువ ఉండడం వల్ల వీనికి ఎంత ఎక్కువ ఉంది, 20,000 రూపాయలు అంటూ ఎక్కువ ఉంది. అంటే 10%కి 20,000 రూపాయలు. సో ఇక్కడ ఉన్న ఆస్తి ఎంత, మిగిలిన ఆస్తి 30%. మరి 10%కి 20,000 అయితే 30%కి ఎంత అవుతుంది, 60,000 రూపాయలు అవుతుంది అనమాట. సో 60,000 రూపాయలు అవుతుంది. అంటే ఈ 60,000 రూపాయలే వీళ్ళ 3 కుమార్తెలకు పంచిందనమాట. ఎందుకంటే ఇక్కడ మిగిలిన ఆస్తి 30% కదా. అంటే 30% ఎంత, మనకు 60,000 రూపాయలు అనమాట. సో 60,000 రూపాయలని తన 3 కుమార్తెలకు 3:5:2 నిష్పత్తిలో పంచిన అనమాట. సో ఇక్కడ
మొత్తం భాగాలన్నీ 5, 3, 8, 2, 10 మొత్తం 10 భాగాలు. అంటే ఇక్కడ ఉన్న 10 భాగాలు అంటే వీళ్ళ ముగ్గురికి మంచిందంత 60,000 రూపాయలు, అంటే 10 భాగాలకి 60,000 రూపాయలు అనమాట. అంటే ఇలా మొత్తం ఇలా ముగ్గురికి మంచిందంత 60,000 రూపాయలు, అంటే ఇక్కడ ఉన్న మొత్తం భాగాలన్నీ 10 భాగాలు అనమాట. సో ఇక్కడ మనల్ని ఎవరు ఎక్కువ పొందితే కుమార్తెల వాటాలో అత్యధిక వాటా ఎవరిది అని అడిగిండు. సో ఇక్కడ అత్యధిక వాటా ఎవరికి అంటే వీటి దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయి, వీటి దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి, వీటి దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి. అంటే 10 చాక్లెట్లకు 60,000 రూపాయలు అయితే అత్యధిక చాక్లెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, 5 చాక్లెట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయంట. ఈ వాటా ఎంతో మనల్ని కనుక్కోమని అడిగిండు. చాక్లెట్లు బిస్కెట్లను కూడా మీకు తొందరగా అర్థమవుతారంట. సో 10 భాగాలకు 60,000 రూపాయలు అయితే 5 భాగాలకు ఎంత? సో 10 భాగాలకు 60,000 అన్నప్పుడు ఇందులో 10 భాగాల్లో సగం ఎంత? 5 భాగాలు. సో 10 భాగాలకు 60,000 అయితే 5 భాగాలకు ఎంత అవుతుంది? 30,000 రూపాయలు అవుతుంది అన్నమాట. సో మన ఆన్సర్ ఎంత? 4 ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. 2 సైకిళ్ళ ప్రస్తుత ధరల నిష్పత్తి 2:3. 2 సంవత్సరముల తర్వాత మొదటి సైకిల్ ధర 15% పెరిగి రెండవ సైకిల్ ధర 475 రూపాయలు పెరిగితే వాటి ధరల నిష్పత్తి 3:5 అవుతుంది అన్నమాట. సో మొదటి సైకిల్ ప్రస్తుత ధర ఎంతో కనుక్కోమని అడిగాడు. సో 2 సైకిళ్ళ ప్రస్తుత ధరల నిష్పత్తి ఎంత? 2:3 అనమాట. సో 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. సో దీన్ని నేను ఏమనుకుంటా, 2x అనుకుంటా, దీన్ని 3x అని అనుకుంటా అనమాట. దీన్ని 2x అనుకుంటా, దీన్ని 3x అని అనుకుంటా. సో తర్వాత మొదటి సైకిల్ ధర ఎంత పెరిగిందట? 15% పెరిగిందనమాట. సో ఎప్పుడైనా సైకిల్ ధర 100% ఉంటే 15% మళ్ళీ పెరిగిందంటే ఎంత అవుతుందంటుంది? 115% అవుతుంది అనమాట. సో 100% ఉండేది, 15% పెరిగితే ఎంత అవుతుంది? 115% అవుతుంది అనమాట. సో 2x ఏమైంది? 115% పెరిగిందనమాట. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 115% by 100, అంటే 1% అంటే 100, 115 by 100 into 2x. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, రెండవ సైకిల్ ధర ఎంత పెరిగింది? 475 రూపాయలు పెరిగిందనమాట. సో ఇది ఎంత పెరిగింది? 400 + 475 రూపాయలు, అంటే 3x ఉండేది, 475 రూపాయలు పెరిగిందనమాట. సో ఇట్లా పెరగడం వల్ల వీటి యొక్క నిష్పత్తి ఎంత అయింది? వాటి ధరల నిష్పత్తి 3:5 అయిందనమాట. సో 3:5 అయిందనమాట. సో దీన్ని బయలలో అంటే ఇట్లా పెరగడం వల్ల ఎంత అయింది? 3:5 అయిందనమాట. సో దీన్ని బయలలో రాస్తే 115/100 into 2x బై ఇది కిందకు వస్తుంది, 3x + 475 = 3/5 అనమాట. ఇది 3/5 అనమాట. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 5 20 100 5 2 10 5 3 15 అనమాట. సో ఇది ఏమవుతుంది? ఈ 5 ఇడిపోతే ఏమవుతుంది? 23/20 into 2x into, ఇక్కడ బై 5 ఇడిపోతే ఏమవుతుంది? into 5 అవుతుంది అనమాట. సో ఈ 3x + 475 ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది? ఇది బై ఉండదు, ఇడిపోతే ఏమైతే ఇంటూ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 3 into 3x + 475 అవుతుంది అనమాట. సో ఇది ఏమవుతుంది? 5 1 5, 5 4 20, 2 1 2, 2 2 4. సో ఇక్కడ ఏం మిగులుతుంది? 23x, ఈ 2ని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది? 2 6 6 × 3x + 475. సో ఇది 23x 6 18x + 6 × 475 ఏమవుతుంది? 6 × 470 ఏమవుతుంది? 2850 అవుతుంది అనమాట. సో 23x ఇది 18x, ఈ 18x ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది? 23x - 18x = 2850. సో 23x లాగా 18x పోతే ఏమవుతుంది? 5x ఉంటాయి. 5x = 2850. సో కొట్టేస్తే 5 1 5 5 570 2850, అంటే x = ఎంత? 570
రూపాయలు అన్నమాట. సో మనల్ని ఏమడిగిండు, మొదటి సైకిల్ ప్రస్తుత ధర ఎంత అని అడిగిండు. సో ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత, 570 రూపాయలు. అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, మొదటి సైకిల్ ప్రస్తుత ధర 2x ఉంది, అంటే 2 × 570. 2 × 570 ఎంత వస్తుంది, 1140 రూపాయలు అవుతుంది అన్నమాట. సో 1140 రూపాయలు అనేది మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట సొమ్ముపై సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్రవడ్డీ మరియు 3 సంవత్సరాలకు వచ్చే బార్ వడ్డీల మధ్య గల భేదం 1080 రూపాయలు అయితే ఆ సొమ్ము రూపాయలలో ఎంత అని అడిగాను. సో సపోజ్ ఒకసారి చూడండి, ఒక నిర్దిష్ట సొమ్ముపై, సపోజ్ నేను ఒక 1000 రూపాయలు తీసుకుంటున్నాను అనమాట, ఎగ్జాంపుల్గా 1000 రూపాయలు తీసుకుంటాను. సో ఈ 1000 రూపాయలకి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్రవడ్డీ మరియు 3 సంవత్సరాలకు వచ్చే బార్ వడ్డీ ఎంత అని. సో బార్ వడ్డీ ఎంత ఎప్పుడైనా, సో 1000 రూపాయలకి ఎంత వస్తుంది, ఫస్ట్ సంవత్సరానికి 100 రూపాయలే వస్తుంది. సో ఫస్ట్ సంవత్సరానికి ఎంత వడ్డీ అయితే వస్తుందో అలాగే 3 సంవత్సరాలకు కూడా అంతే వడ్డీ వస్తుంది. అంటే ఫస్ట్ సంవత్సరం 100 రూపాయలు వస్తుంది, సెకండ్ సంవత్సరం 100 రూపాయలు వస్తుంది, 3వ సంవత్సరం కూడా 100 రూపాయలే వస్తుంది. అంటే టోటల్గా 80 రూపాయలు వస్తుంది మనకు 3 సంవత్సరాలకి 300 రూపాయలు వస్తుంది అనమాట. 3 సంవత్సరాలకు వచ్చే బార్ వడ్డీ ఎంత, 300 రూపాయలు. అదే చక్రవడ్డీ ఎంత వస్తుందో చూడండి. సో చక్రవడ్డీ ఎంత అన్నాడు, 10% చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్రవడ్డీ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ బార్ వడ్డీ ఎంత వస్తుందో చక్రవడ్డీ కూడా అంతే వస్తుంది. 1000 రూపాయలకు బార్ వడ్డీ ఫస్ట్ సంవత్సరం ఎంత వస్తుందో చక్రవడ్డీ కూడా అంతే వస్తుంది అనమాట. సో ఇక్కడ 100 రూపాయలు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 100 రూపాయలు వస్తుంది అనమాట. సో 2వ సంవత్సరం ఎంత వస్తుంది అంటే, ఈ 1000 రూపాయలకు వడ్డీ వస్తుంది, అంటే 1000 రూపాయలకు వడ్డీ ఎంత, 100 రూపాయలు. అలాగే మళ్ళీ 100 రూపాయలకు కూడా వడ్డీ వేస్తారనమాట. చక్రవడ్డీ అనేది వడ్డీకి వడ్డీ కూడా వేస్తారనమాట. అంటే ఇక్కడ 1000 రూపాయలకు వడ్డీ 100 రూపాయలు, మళ్ళీ 100 రూపాయలకు వడ్డీ ఎంత, 10 రూపాయలు. టోటల్గా ఎంత, 110 రూపాయలు వస్తుందన్నమాట. అంటే ఇక్కడ 3 సంవత్సరాలకు ఇది బార్ వడ్డీ 300 రూపాయలు వస్తే, ఇక్కడ 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత వస్తుంది, 210 రూపాయలు వస్తుంది అనమాట. 210 రూపాయలు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ గల భేదం ఎంత ఇచ్చాడు, 1080 రూపాయలు ఇచ్చాడు. మనం సపోజ్ 1000 రూపాయలు అనుకుంటే ఈ రెండింటికి భేదం ఎంత వచ్చింది, 90 రూపాయలు వచ్చిందనమాట. అంటే ఇది 3 సంవత్సరాలకు 300 వస్తే ఇది 2 సంవత్సరాలకు 210 రూపాయలు వచ్చింది. అంటే మనకు 90 రూపాయలు అనేది భేదం వచ్చింది. మరి ఇక్కడ 1080 రూపాయలు భేదం వచ్చింది. అంటే 90 రూపాయలకు 1080 రూపాయలు అయితే, అంటే 90 డిఫరెన్స్ వచ్చినందుకు ఇక్కడ 1080 రూపాయలు అయితే మనం 1000 తీసుకున్నాము, 1000కి ఎంత అనమాట. సో 1000కి ఎంత అనమాట. సో 1000 క్రాస్ మల్టిప్లై చేయండి, 1000 × 1080/90 అనమాట. సో 1080/90, సో 0 × 0 9 12 9 12 108 12 × 1000 ఏమవుతుంది, 12000 రూపాయలు అవుతుంది అనమాట. సో అయితే ఆ సొమ్ము రూపాయలు ఎంత అవుతుంది, 12000 రూపాయలు అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్లాస్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.